రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిభస్తికి 50 మందిని ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేయవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, ప్రతి కార్యకర్త బస్తీలో 50 మంది పట్టపత్రులను ఓటర్ లిస్టులో పేరు నమోదు చేస్తే రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఓట్ల నమోదు కార్యక్రమం చేయించాలని, అలాగే తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి వైఫల్యాలను గ్రాడ్యుయేట్స్ కి చెప్పవలసిన బాధ్యత మనపై ఉందని, అలాగే రాబో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 8 డివిజన్లలో 6 డివిజన్లను గెలిపించుకునే విధంగా మన పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని, టీఆర్ఎస్ పేద ప్రజలపై మోపుతున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని కార్యకర్తలకు సూచించారు. ఇప్పటి నుంచే మీరందరూ కూడా ప్రతి బస్తీలలో బూత్ కమిటీలు వేసుకునేలా సహకరించాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారందరికీ అండగా ఉంటారని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కొంపల్లి, దొండిగల్, నిజాంపేట మున్సిపాలిటీల నాయకులు, కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి మనకు ఏమేమి వివరాలు కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. మరి ఓటర్ ఐడి కావాలి, ఫోటో కావాలి, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, 10th క్లాస్ సర్టిఫికెట్టు, అదేవిధంగా ఈ 10th క్లాస్ మెమో తీసుకొని మరి యొక్క సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. 2017 కన్నా బిఫోర్ డిగ్రీ కానీ బీటెక్ కానీ డిప్లొమో 17 బిఫోర్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క వివరాలను తీసుకొని ఓటర్ నమోదు చేపించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ లో మరి అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మరి నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ గా మరి ఇక్కడ కోకుట్పల్లి అయితేమి, ఉప్పల్ అయితేమి, మల్కాజ్గిరి అయితేమి, మేడ్చల్ అయితేమి, మరి అక్కడక్కడ ఉన్న నాయకులతో చెప్పి వాళ్ళు కూడా మరి ఇదే రోజు ఈ యొక్క ఓటర్ మీద గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటర్ మీద. అనంతరం అండూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహులు స్వర్గస్థులయ్యారని ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కూడా మరి పలు బస్తీలకెచ్చి మరి మండలాలకి వచ్చిన నాయకులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా మరి మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క మీకు అవగాహన ఉన్నంత మేరకు మీరు చెప్పడం జరిగింది. మరి మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని మనకు ఉపయోగపడుతుంది. మరి కొన్ని మరి అయితే ఈ యొక్క ఓటర్ ఐడి కొరకు కావాల్సిన మరి నిబంధనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు కొంత మనకు అర్థం కాకుండా మళ్ళీ మీకు ఈ యొక్క వాట్సాప్ ద్వారా మరి మీకు పంపించడం జరుగుతుంది. ముందుగా మరి ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో టికెట్లు అడిగే వారు చాలా మంది ఉన్నారు. అయినా మాణిక్ ఠాగూర్ గారు, పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గారు మరి మీటింగ్ పెట్టినప్పుడు నేను క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎదుర్కోవాలంటే మరి టికెట్ ముందు డిక్లేర్ చేయండి. ఈ యొక్క 30 మంది ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కు, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కు మరి పోటీ పడతా ఉన్నప్పుడు 10 మందో 12 మంది సీరియస్ క్యాండిడేట్ ఉన్నారు. మరి వాళ్ళలో ఎవరో ఒకరిని 1 తారీఖు లోపల మీరు క్లియరెన్స్ ఇచ్చి ఫలానా వ్యక్తి అని చెప్పినప్పుడు అవతల వ్యక్తితో కొట్లాడలేకి అన్ని రకాల సామాగ్రి క్యాండిడేట్ తయారు చేసుకొని ముందరకు పోతారని చెప్పి కూడా గాంధీ భవన్ లో చెప్పడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వీక్నెస్, ఎలక్షన్లు వచ్చినప్పుడు అయినోడు కానోడు, పార్టీతో సంబంధం లేనోడు, సమస్యలతో సంబంధం లేనోడు, కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందయ్యా అంటే కార్పొరేట్ టికెట్ అని వస్తుంది, ఎమ్మెల్సీ టికెట్ ఎలక్షన్ వస్తుందంటే 19 తారీఖు కటాఫ్ రేట్ అంటే 32 మంది పెట్టుకోరు, అలా పార్టీకి సంబంధం లేనోడు.